టిఎస్పీఎస్సి ప్రశ్న పత్రాల లీక్ వ్యవహారంలో తనపై ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి బండి సంజయ్లకు లీగల్ నోటీసులు పంపడం ద్వారా మంత్రి కేటీఆర్ హెచ్చరికలు చేశారు తనకు క్షమాపణ చెప్పకపోతే వంద కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు దీనిపై టిపిసి చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు కేటీఆర్ ఒక నీచుడు నాకు నోటీసులు ఇచ్చేది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ పరువు ఖరీదు వంద కోట్లు ఆ వంద కోట్లు వస్తే కేటీఆర్ను ఎన్ని బూతులైనా తిట్టుకోవచ్చా అంటూ రేవంత్ వ్యంగ్యం ప్రదర్శించారు ఎవరికెన్ని మార్కులు వచ్చాయో కేటీఆర్కి ఎలా తెలుసని ప్రశ్నించారు పేపర్ దొంగలు ఏమైనా సమాచారం ఇచ్చారా పబ్లిక్ డొమైన్లో లేని సమాచారం కేటీఆర్కి తెలిసిందని నిలదీశారు పేపర్ లీక్ వ్యవహారంలో కేటీఆర్ ఏం చెబుతున్నారో సిట్ అదే చేస్తోందని రేవంత్ మండిపడ్డారు దమ్ముంటే ఈ కేసు సిబిఐ ఈడీలకు అప్పగించాలని సవాల్ విసిరారు ఈ వ్యవహారంలో విచారణ జరపాలంటూ ఈడీకి ఫిర్యాదు చేసిన అనంతరం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు